ప్రకాశం జిల్లా కంభం మండల పరిధిలో పందుల స్వైర విహారమని 90 న్యూస్ లో ప్రసారమైన కథనంపై జిల్లా అధికారి వెంటనే స్పందించి సదరు పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేయగా రెండు రోజులుగా స్వైర విహారం చేస్తున్న పందులను పట్టి తరలిస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని చెత్త చెదారాలు అన్నింటినీ శుభ్రం చేస్తున్నామని, పై అధికారుల ఆదేశాల మేరకు పరిశుభ్రతకు కావాల్సిన చర్యలు అన్నింటినీ తీసుకుంటున్నామని కందులాపురం పంచాయతీ అధికారిని మీరయ్య తెలిపారు. పరిధిలో ఉన్నటువంటి యొక్క పందులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గత రెండు రోజుల నుంచి కూడా నెల నుంచి కూడా మన ఈ కందులాపురం పంచాయతీ పరిధిలో అన్ని పందులను కూడా పట్టించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నా కార్యక్రమం కూడా ఈరోజు కూడా జరుగుతూ ఉంది. ఈ రెండు రోజుల్లో లేక ఈ మొత్తము పందులు ఈ కందులాపురము పంచాయతీ పరిధిలో లేకపోకుండా ఇది చేస్తామని నేను అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగానే మన కందులాపురం పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి యొక్క అందరి ప్రజలకి నేను తెలియజేసేది ఏమంటే, మీ ఏరియాలో కానీ ఇంకేదన్నా పందుల సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్లా ఆ పందులను కూడా ఆ ఏరియాకు లేకపోకుండానే పందులను పట్టించే కార్య ఏర్పాటు కూడా మేము చేస్తామని ప్రజలకు సర్వేక్షణ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే, కందులాపురం ప్రజలు కూడా సమయంగా మీ ఇంట్లో ఉన్నటువంటి యొక్క వేస్ట్ పదార్థాలని రోడ్ల మీద పడేయకోకుండా మీకు దర్శత పురుచెత్త యొక్క కూడా తెలుసుకొని మేము ఇచ్చి ఉన్నాము. ఆ యొక్క చెత్త బుట్టలు కూడా వేసుకొని పంచాయతీ బండి వచ్చినప్పుడు ఆ పంచాయతీ వాళ్ళు పరిశుద్ధ కార్యములు వచ్చినప్పుడు వాళ్ళకి అందజేయాలని కోరుకుంటున్నాను. అంతేగాని ఈ యొక్క ఆహార పదార్థాలని ఉదయం పూట రోడ్ల మీద వేయటం వలన కూడా ఈ యొక్క పందుల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన దయచేసి మన కందులపరం ప్రజలందరికీ ఈ విధంగా పారిశుద్ధ్యంలో పంచాయతీకి సహకరిస్తారని మరోసారి నేను మనవి చేసుకుంటున్నాను. పందుల సమస్య ఇంకెక్కడ ఉన్నాయడలా పంచాయతీకి దృష్టికి తీసుకురావాల్సిందిగా మన యొక్క కందులపరం గ్రామ ప్రజలందరికీ.